ఉత్తాన ప్రభు నామమున మీ అందరికీ శుభములు మొదటి పఠనము రాజుల రెండవ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము వచనములు ఎనిమిదవ వచనము నుండి వచనం వరకు మరియు ఇరవై మూడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి మూడవ వచనం వరకు హిల్కియా దేవలమున ధర్మశాస్త్ర గ్రంథమును కనుగొంటినని షఫానుతో చెప్పెను షఫాను అతని యుద్ధ నుండి గ్రంథమునందుకుని చదివేను అతడు రాజునొద్దకు వెళ్లి యాజకులు ధీవలములోని సొమ్మును లెక్కించి మరమత్తు చేయువారికి ముఠ చెప్పిరి ఇదిగో ఈ గ్రంథమును హిల్మియా నాకిచ్చెను అని ధర్మశాస్త్ర గ్రంథమును విప్పి రాజునెదుట పెద్దగా చదివెను ధర్మశాస్త్ర గ్రంథములను చదువగా విని రాజు పశ్చాత్తాపముతో బట్టలు చించుకొనెను ఏషియా రాజు హిల్కియాను షానుకుమారుడు అహీఖామును కుమారుడు అక్బోరును షాఫాను పరిచారకుడు అసయాను పిలిపించి మీరు వెళ్లి నా తరపున ప్రజల తరపున ప్రభువును సంప్రదింపుడు ఈ పుస్తకము భావమేమో తెలుసుకుని రండు మన పూర్వులు ఈ గ్రంథ బోధల ప్రకారము జీవింపలేదు కనుక ప్రభువు మన మీద మిక్కిలి కోపించెను అని చెప్పెను రాజు ఎరుషలేమునుండి యూధానుండి పెద్దలను పిలిపించెను అతడు ఎరుషలేము పౌరులతో యూదీయులతో యావే మందిరమునకు వెళ్ళెను యాజకులు ప్రవక్తలు పెద్దలు పిన్నలందరూ కలిసియే వెళ్లిరి రాజు దేవాలయమున దొరికిన నిబంధనను గ్రంథమును ఆ ప్రజలందరి ఎదుట చదివి వినిపించెను ఏషియా నుండి నిలుచుండి ప్రభువుతో వడంబడిక చేసుకొనెను అతడు ప్రభువునకు విధేయుడనై ఇందునని ప్రభు ఆజ్ఞలను చిత్తశుద్ధితో పాటించునని ఆ గ్రంథము నిర్దేశించిన విధులన్నిటినీ అనుసరింతునని ప్రమాణము చేసెను ప్రజలు నిబంధనము పాటింతుమని ఒప్పుకొనిది ఇది వాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత గారు వ్రాసిన సువిశేషము ఏడవ అధ్యాయము పదహైదవ వచనము నుండి ఇరవయవ వచనము వరకు కపట ప్రవక్తలను గూర్చి జాగ్రత్తపడు వారు లోపల క్రూరమైన తోడెళ్లైయుండి గొర్రెల చర్మమును కప్పుకొని మీ యొద్దుకు వచ్చెదరు వారి క్రియలను బట్టి మీరు వారిని తెలుసుకొందురు ముండ్ల పొదల నుండి ద్రాక్ష పండ్లు తుప్పల నుండి అత్తి పండ్లు లభించున మంచి చెట్టు మంచి పండ్లను చెడు చెట్టు చెడు పండ్లను ఇచ్చును మంచి చెట్టు చెడు పండ్లను చెడు చెట్టు మంచి పండ్లను ఇయ్యలేదు మంచి పండ్ల నీయని ప్రతి చెట్టును నరికి మంటలో పడవేయుదురు కావున వారి ప్రవర్తన వలన వారిని మీరు తెలుసుకొనగలరు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక